శ్రీ గురుభ్యో నమః శుభం వియాత్. జ్యోతిషాస్త్రం ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రత్యేకించి ఈ నెలలో మనకి ఈ వారంలో జరిగే విశేషమైన ఒక విశిష్టత ఏంటంటే, కన్యారాశిలో రవి ప్రవేశించి ఉన్నాడు, బుధుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, కుజుడు కూడా 12వ తారీఖు ప్రవేశిస్తున్నాడు, శుక్రుడు 11వ తారీఖు ఎంటర్ అవుతాడు. అంటే సుఖమైన భోగమిచ్చు, సుఖమైన సంసారిస్తు, సుఖమైన సౌఖ్యాన్ని ఇచ్చే శుక్రుడు కూడా కన్యారాశిలో ప్రవేశించి శుక్రబలం కొంతవరకు తగ్గుతుంటే, ఉన్నతమైన మేధస్సుతో ఉచ్చస్థితిలో ఉన్న బుధుడు కన్యారాశిలో ఉన్నాడు ఆల్రెడీ, రవితో కలిసి బుధాదిత్య యోగంతో ఉన్నవాడు అక్కడ ఏం చేస్తున్నాడంటే రవితో కుజుడితో కలిసిపోయి వాడి యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది, వ్యాపారకారుడైన బుధుడు యొక్క బలం అనేది తగ్గుతుంది. సో దానివల్ల బుధుడు క్షీణించిన వాడే ఉంటాడు అక్కడ. అదేవిధంగా శుక్రబుధుడితో కుజరవులు ఇద్దరు కూడా అక్కడ కలిసి ఉన్నారు, రెండు పాపగ్రహాలు కూడా కలిసి ఉన్నాయి. అంటే కన్యారాశిలో ఈ 4 గ్రహాలు కానీ కలిస్తే కన్యారాశి వారి యొక్క పరిస్థితి ఏంటో ఊహించుకోండి. ఇప్పుడు మేధస్సుతో కూడా బుధుడు బలహీనం అయిపోయి ఉండడం వల్ల మేధస్సుతో చేసిన పనులన్నీ బలహీనపడితే వ్యాపార కాకుండా గురువు బలహీనం వల్ల వ్యాపారం చేసేవాళ్ళందరికీ బలం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. శుక్రుడు కూడా బలహీనం ఉన్నాడు కాబట్టి వ్యాపారం చేసి ఏ సుఖమైన భోగాన్ని వెళ్ళాలనుకున్నాడు ఆ శుక్రుడు వీక్ అయిపోవడం వల్ల ఆ సుఖమైన భోగం కూడా ఇవ్వకుండా బలహీన పరుస్తారు. ఎంతో గొప్పగా చెప్పిన వాడు కూడా చేతిని సంఖ్యలో వేసుకుని మళ్ళీ కిందకి రావాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వ్యాపారస్తుడు కానీ ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు కానీ ఈ నెల 13వ తారీఖు నుండి జరుగుతున్న ఒక 1 వారం రోజుల కాలంలో, ఈ గమనం అంతా 13 వారం రోజులు ఉంటుంది కాబట్టి ఈ 1 వారం రోజుల కాలంలోని ఎన్నో మార్పులు గొప్పగా చెప్పుకున్న మహానుభావులందరికీ కొంతవరకు బలహీనపడే అవకాశం ఉంటుంది, గౌరవం పోవడానికి అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తుల్లో కూడా, వ్యవహారస్తుల్లో కూడా, ఫిలిం రంగంలో ఉన్నవాడు కూడా, వీళ్ళందరికీ కూడా శుక్రబలంతో ముందుకెళ్లే వాళ్ళందరికీ కూడా, బుధుడి యొక్క మేధస్సుతో ముందుకెళ్లే వాళ్ళందరూ కూడా ఈ 1 వారం రోజులు బలహీనపడడానికి అవకాశం ఉంది. చతుర్గ్రహ కూటమి ఏదైతే కన్యారాశిలో జరిగిందో చతుర్గ్రహంతో పాటు కన్యారాశికి చంద్రుడు కూడా అక్కడ ఉన్నట్టే కన్యారాశి వారికి ఈ వారంలో కొంత దోషాన్ని కలగజేసే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. అంచేత కన్యారాశి వారు చక్కగా జాతక రీత్యా ఎటువంటి జపము హోమాలు చేసుకోవాలో అటువంటి జాగ్రత్త చేసుకోవడం ప్రయత్నించగలిగితే ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం, ప్రత్యేకించి దోషపూరితమైన గ్రహాల యొక్క ప్రభావం వాడి మీద పడకుండా పడినా దాన్ని ఎదుర్కొనే అంత శక్తి ఉండేటట్టుగా కొంతవరకు వాళ్ళకి ఒక చక్కటి భావన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత్.